సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం పనులు సకాలంలో కావాలంటే ఎటువంటి బొట్టుని ధరించాలి ఆ బొట్టుని ధరించడం వలన ఏ పనులైనా మనకి అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుందా ఈ విషయం గురించి మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలు అయిన డాక్టర్ చంద్రజ వాడపల్లి గారు నమస్కారం అమ్మకారం అమ్మ మన సనాతన భారతీయ సంస్కృతిలోని భాగం బొట్టు ఈ బొట్టు అనేది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బొట్టు కనిపించింది అంటే అది భారతీయులు అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది అది మన కట్టు బొట్టు ఆచారంలోనే భారతీయులని ప్రపంచం ఎవరైనా గుర్తిస్తారు మీ మాటల్లోనూ ఉంది కట్టు బొట్టు కలిపి ఉంటాయి అది అలాంటి ఆ బొట్టుతోటి లేదంటే తిలకంతో ఏదైనా పనులు సానుకూలం అవుతాయి అంటున్నారు ఏ పనులైనా సానుకూలం అవ్వాలంటే బొట్టును ధరించాలన్నారు అది ఏ బొట్టు ఏంటి దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవడం అట్లా ఏమైనా ఉంటుందా లేదంటే ప్రత్యేకమైన రోజుల్లో అలా ధరించి వేసుకుని వెళ్ళాలంటారా ప్రత్యేకంగా తయారు చేసుకోవాలంటారా తెలియజేస్తారా తప్పకుండా సుమన్ టీవీ వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి శ్రీం శ్రీ ఐనమహ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చాలా కానీ దాన్ని నేను కుదించి చెప్తాను అలాగే కుదించి చెప్తాను ఎందుకంటే మనకి సమయాభావం ఉంటుంది కదా అందువల్ల కుదించి చెప్తాను బొట్టు అనేది మన భారతీయ సనాతన సంస్కృతి చిహ్నం ఎవరమైనా స్త్రీ పురుషుల భేదం లేకుండా ఎవరైనా పెట్టుకుంటున్నాం అందరూ పెట్టుకుంటారు వాళ్ళకి ఏంటంటే అనుకున్న పనులు సానుకూలం అవ్వడానికి ఎవరైనా మనం ఏ ఏ పని మీద బయటికి వెళ్ళినా నెగటివ్ రిజల్ట్ రాకుండా పాజిటివ్ వైబ్రేషన్స్తో మనం ప్రశాంతంగా ఇంటికి రావడానికి ఏదైతే మనకి మానసిక తృప్తిని సంతోషాన్ని సానుకూలతని పనులు సఫలం కావడాన్ని సూచిస్తుంది అది చెప్తాను మీకు అలాగే దాంట్లో స్త్రీ పురుషులందరూ కూడా సమానంగా వీళ్ళు వాళ్ళు అని ఏమీ లేదు పిల్లలకు కూడా పెట్టి స్కూళ్ళకి కూడా పంపించవచ్చు వాళ్ళు ఒప్పుకుంటే అటువంటిది దా తయారు చేసుకోవడం అనేది చాలా సింపుల్ అమ్మా కష్టపడాల్సిన అవసరం లేదు ఇంట్లోనే తయారు చేసుకోవాలి అది ఏంటి అని అంటే మనము పసుపు ఆడించి అందులో కుంకుమ రాళ్ళు కలిపి తయారు చేసుకుంటాం కుంకుమ మీకు ఐడియా ఉందా ఉందమ్మా అంటే కొన్న కుంకుమ కాకుండా ఇంట్లో తయారు చేసుకుంటారు ఇంట్లో తయారు చేసుకుని కుంకుమరాళ్ళు కలిపిన కుంకుమ ఆ కుంకుమని మీకు అంచనాకు చెబుతున్నాను నేను ఒక వంద గ్రాముల కుంకుమ తీసుకోండి ఇంట్లో చేసుకున్న కుంకుమ ఒక వంద గ్రాములు అనుకుందామాటవర్స్ అంటే ఒక మాత్రం కుంకుమ ఒకప్పుడు అనుకోండి ఒక కప్పుడు కుంకుమకి ఒక కప్పుడు కుంకుమకి ఒక స్పూన్తో స్పూన్ కర్పూరం పచ్చ కర్పూరము ఒక స్పూన్తో ఒక టీ స్పూన్ అనుకోండి అంటే ఒక ఈ మాత్రం వస్తుంది క్వాంటిటీ అది ప్లస్ జవ్వాది పొడి జవ్వాది పొడి దొరుకుతుంది జవ్వాది పొడి అది కూడా అందులో కలపండి ఆ రెండింటితో పాటు తిప్ప తీగ పొడి తీగ పొడి కూడా దొరుకుతుంది ఓ బ్రహ్మాండంగా దొరుకుతుంది ఆయుర్వేద మందుల షాపుల్లో తీగ పౌడర్ అయితే ఇస్తారు అది ఒక టీ స్పూన్ కలపండి కలిపేసి అదొక రకమైన చిన్న వాసన వస్తుంది అది కానీ వీటి స్మెల్ ముందు అది ఎందుకు కనిపించదు అసలు అంత అద్భుతమైన వాసన ఈ రెండు ఆ మూడు వస్తువులని బాగా కలిగి పెట్టండి కలిగి పెట్టి అందులో మనం భరిణలోనో డబ్బాలోనో తీసుకుంటాం కదమ్మా ఆ తీసుకున్న దాంట్లో ఎనిమిది లవంగాలు మాత్రం వేయండి లవంగాలు 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 ఎందుకు అంటే సాధారణ పద్ధతిలో చెప్తే పురుగు పట్టకుండా ఉండడానికి అని అనుకోవచ్చు అంటే హేతువాద పద్ధంగా చెప్పాలంటే పురుగు పట్టకుండా పనికి వస్తాయని తీసేయచ్చు అసలు సెసలు ఆకర్షణ అంతా లవంగాలోనే ఉంది ఆ లవంగాలు ఎనిమిది లవంగాలు ఆ లెక్కలోనే మనకి తేడా తెలుస్తుంది ఏడు కాదు తొమ్మిది కాదు ఎనిమిది లవంగాలు అందులో వేసి కలిగి పెట్టేయండి ఆ లవంగాలు మీరేమీ చేయవలసిన అవసరం లేదు దాన్ని తీసి సగం కుంకుమ అయిపోయింది కదా అని పారేయాల్సిన అవసరం లేదు అదిలో వదిలేయండి వదిలేసి మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఈ కుంకుమని ధరించండి కొంతమంది నుదుటి మీద ఇక్కడ పెట్టుకుంటారు పాపి దగ్గర పెట్టుకుంటారు కొంతమంది ఇక్కడ పెట్టుకుంటారు కనుబొమ్మల మధ్య పెట్టుకుంటారు ఆజ్ఞాచక్రం కదా యాక్టివేట్ అవుతుంది కనుబొమ్మల మధ్య పెట్టుకుంటారు కొంతమంది కంఠం దగ్గర పెట్టుకుంటారు మీ ఆ అలవాట్లు ఆచారాలను బట్టి ఎట్లాగైనా పెట్టుకోండి అది ఊడిపోకుండా చూసుకోండి అంటే రాత్రిలోపు పడిపోకుండా చూసుకోండి అంటే ఏం చేయాలి అయితే కొంచెం వాటర్ తడి చేసి పెట్టుకోవడం ఒక వాటర్ తడితో ఇది ఉండట్లేదండి మధ్యాహ్నం వయసుకి రాలిపోతుంది అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే మామూలుగా చిన్న తిలకం సీసాలు ఉంటాయి కదా అలాంటి తిలకం సీసాలు కానీ ఏదైనా కొంచెం తిలకం లాంటిది పెట్టుకొని దాని మీద పెట్టేసుకున్న ఉండిపోతుంది అది ఉండేటట్టు పెట్టుకోండి ఓకే ఎందుకంటే తీరా చంద్రజే గారు అన్నీ ఇలాంటివి చెప్తున్నారు తీరా పెట్టుకునే వెళ్ళి మధ్యాహ్నం వయసుకల్లా అది అట్టిపోయింది కూడా ఎవరికి తెలియదు నాకు ఏమీ నాకు పాజిటివ్ రిజల్ట్ రాలేదు అని అనుకోకుండా విశ్వాసంతో చేయండి ఇది చేసినా నమ్మకమే ప్రధానం పునాది అన్నింటికి ఆశ నమ్మకం ఆశ నమ్మకమే మనిషిని నడిపిస్తాయి అందువల్ల ఎన్నో రకాలైన ప్రయోజనాలు లవంగాల్లో ఉన్నాయి ఎన్నో రకాల ప్రయోజనాలు ఈ దినుసుల్లో ఉన్నాయి అలాగే కల్తీ లేని ఇంట్లో చేసుకున్న కుంకుమ వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి అది ముఖ్యంగా ఇది త్రికుటి అంటాం అమ్మ దీన్ని త్రికుటి అంటాం దీన్ని భ్రకుటి అంటాం తేడా ఉంది ఇక్కడ పెట్టుకున్న పనులు సానుకూలం అవుతాయి మనకి ప్రశాంతత వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి చక్రాలు యాక్టివేట్ అవుతాయి అంటే ఆ శక్తి స్థానం యాక్టివేట్ అవుతుంది అలాగే ఆజ్ఞా చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది ఇక్కడ పెట్టుకున్నా ఇక్కడ పెట్టుకుంటే విశుద్ధ చక్రం యాక్టివేట్ అవుతుంది ఎట్లాగైనా పర్వాలేదు పెట్టుకోండి ఇవి తయారు చేసుకుని చూడండి ఆ కుంకుమని ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు అది పరిమళ భరితంగానే ఉంటుంది అది ఆఖరి డబ్బా తీసేసి మొత్తం మనం తీసి లాగినంత వరకు కూడా ఆ వాసన పోదు దానివల్ల ఒక చక్కటి పాజిటివ్ వైబ్రేషన్తో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఒక సానుకూల స్పందన అనేది మనం ఫేస్ చేస్తాం ఎటువంటి వాళ్ళైనా కూడా కొంచెం కోపం ఉన్న ఆ టైంలో కాస్త తగ్గే అవకాశం ఉంటుంది ఉంటుంది తగ్గే అవకాశం పెట్టుకుంటే పనులు అవుతాయి సాధారణంగా అనుకుంటాం కదా మనం ఏదైనా ఒకటి ఇబ్బంది ఉంది అని అనుకునేటప్పుడు పోనీలే మనకైతే దేవుడు చూస్తే కొట్టాలనుకున్నవాడు తిట్టేసి వెళ్ళిపోతే చాలు తిట్టాలని వచ్చినవాడు మాట్లాడకుండా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే చాలు అని అట్లాగనమాట కాస్త పాజిటివిటీ పెరుగుతుంది నమ్మకంతో చేస్తే ఎయిటీ పర్సెంట్ ఉండొచ్చు అందువల్ల విశ్వాసంతో నమ్మకంతో ఈ తిలకాన్ని ధరించి చూడండి దీన్ని వాటర్లో కలుపుకొని కొంతమంది పెట్టుకుంటారు అలా కూడా మంచి ఫలితం ఉంటుంది వల్ల ఉండదు ఏ ఇబ్బంది ఉండదు కొంతమంది వాటర్లో కలుపుకొని పెట్టుకుంటారు పెట్టుకుని మళ్ళీ దాని మీద అదే పెట్టుకుంటారు మా వాళ్ళే ఉన్నారు కొంతమంది అలా పెట్టుకున్నా పర్వాలేదు దీనివల్ల మొహం మీద ఏ మచ్చలు పడవు అందువల్ల ఇది విశ్వాసంతో చేయండి శుభ ఫలితాలు పొందండి అమ్మ మీరు చెప్పిన విషయము ఒక విధంగా సాంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు ఉంటుంది ఇంకొక విధంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల నుంచి తొలగటానికి అవకాశం ఉంటుంది ఇంకా పిల్లలకి కూడా అన్నారు కాబట్టి భవిష్యత్తులో ఫ్యూచర్ జనరేషన్కి కూడా ఈ సాంప్రదాయాన్ని అలవాటు చేసిన వాళ్ళమే అవుతాము అందులోనూ మీరు చెప్పిన ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్గా ఉండేవి సహజ సిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన వాటి అన్నిటితోనూ కలిపి చేసుకోమని చెప్పారు దానివల్ల కూడా నుదుటికి ఇంకా సౌందర్యం కావచ్చు లేదంటే ఆ విధానంలో చూడగానే ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ కావచ్చు కలిగే అవకాశం తప్పకుండా కలుగుతుంది చాలా చక్కగా తెలియజేశారమ్మా కుంకుమ పెట్టుకోవడం అనేది కూడా ఒక మంచి పద్ధతి అని చెప్పి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు చూసారు కదండి కుంకుమ కావచ్చు తిలకం కావచ్చు బొట్టు కావచ్చు ఏదైనా సరే చంద్రజే గారు చెప్పిన విధంగా పెట్టుకుని మీకున్న సమస్యలు కావచ్చు లేదంటే ఇతరత్రా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ ఇలా పెట్టుకుని వెళ్ళడం వల్ల కుంకుమని కానీ తిలకం కానీ ఆ పనులన్నీ కూడా సానుకూలం అవుతాయని చెప్పి తెలియజేశారు ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని అంశంతో మళ్ళీ సంస్కృతి కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మన సంకల్ప సిద్ధి